హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముద్దల కూతురు ఆరాధ్య నవంబర్ 16న తన 6వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆరాధ్య బర్త్డేని బచ్చన్ ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా నిర్వహించింది. బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు బర్త్డే వేడుకల్లో సందడి చేశారు. తన ఫాదర్ మరణించిన తర్వాత ఫంక్షన్స్ కి కాస్త దూరంగా ఉన్న ఐష్ తన కూతురి బర్త్డేని మాత్రం తన స్వగృహం ప్రతీక్షలో అత్యంత గ్రాండ్ గా నిర్వహించింది. ఆ తర్వాత దివంగతుడైన తన తండ్రి స్మారకార్థం 100 మంది చిన్నారులకు గ్రహణ మరియు శస్త్ర చికిత్సలు చేయించాలని ఐష్ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసింది ఐష్. ఈ కార్యక్రమానికి మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లకు కారణం ఫోటోగ్రాఫర్లేనట. తన తండ్రి స్మారకార్థం తలపెట్టిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను ఫోటోగ్రాఫర్లు అదే పనిగా ఫోటోలు తీస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది. ఎంత చెప్పినా ఫోటోగ్రాఫర్లు వినకుండా ఒక ఫ్యాషన్ ఈవెంట్ తరహాలో ఫోటోలు తీస్తూనే ఉండటంతో ఐష్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. దీంతో ఐశ్వర్యకు ఆగ్రహం ఆవేదన తన్నుకొచ్చాయి. ఇది ఫ్యాషన్ ఈవెంట్ కాదని, ఒక మంచి కార్యక్రమమని, పని ఎలా చెయ్యాలో మీకు తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది ఐష్. ఆ సమయంలో తన తండ్రిని కూడా తలుచుకోవడం వల్ల ఏమో కాని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. आप लोगों को ना इस तस्वीर की जरूरत है, ना आप लोगों को इस क्लिप की जरूरत है कि आप लोग चलाएं कि हम आप लोग को भूखे रहने हैं कि शांति. हमें सब ऐसे इवेंट्स का तजुर्बा भी है. वी बिलोंग टू दिस बिजनेस, दे डोंट. प्लीज शो सम रिस्पेक्ट, प्लीज. वी डू नॉट नो आवर वर्ल्ड. दिस इज नॉट अ प्रीमियम. This is not another public event. Please show some respect, guys. You gave all the gifts. What's wrong with you all? Children. For more interesting updates, keep watching Filmy Bit Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.